Subscribe to Color Frames. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసియా కప్తో తిరిగి పుంజుకున్న సంగతి తెలిసిందే దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ చేసి ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ ఆసియా కప్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు ఈ నేపథ్యంలో టీ ట్వంటీలో టీమిండియా ఓపెనర్గా కోహ్లీని బరిలోకి దింపాలని మాజీ ఆటగాళ్లు క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు ఈ క్రమంలోనే భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ ఇవన్నీ చెత్త ఆలోచనలని పేర్కొన్నాడు కోహ్లీ ఓపెనర్గా పనికిరాడని గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ జోడీనే కొనసాగించాలని సూచించాడు తాజాగా ఓ కార్యక్రమంలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ పనికి మాలిన చర్చలు పెట్టకండి రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ నిలకడగా రాణిస్తుండగా కోహ్లీ ఓపెనర్ గా రావడం ఎందుకు ఇదో అనవసరమైన చర్చ నిజానికి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కంటే కేఎల్ రాహుల్కే ఎక్కువ సత్తా ఉంది అతను మ్యాచ్ విన్నర్ అతని ఆట తీరేంటో మనం టీమిండియా తరఫున అలాగే ఐపీఎల్లోనూ చూశాం రోహిత్ రాహుల్ జోడి ఎన్నో అద్భుతమైన రికార్డుల్ని నెలకొల్పిన విషయాన్ని మర్చిపోవద్దు అనవసరమైన చర్చలతో ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతియొద్దు అని గంభీర్ అన్నాడు అలాగే టీమిండియా తరపున మూడో స్థానం విషయానికి వస్తే భారత ఓపెనర్లు